బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. కరీంనగర్ జైలుకు ఆయన్ను తరలించారు. అంతకుముందు సంజయ్తో పాటు మరో నలుగురిని కరీంనగర్ సిటీసీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కోవిడ్ ఉల్లంఘన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అంటూ కేసులు పెట్టారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. థ్యాంక్ యూ మహేశ్వరి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో రిమాండ్ కూడా జైలుకు తరలించడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతం మాట్లాడినటువంటి న్యాయవాదులు కూడా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడం జరిగింది. 353 ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారం కేసు సెక్షన్ కింద కాకుండా 333 కింద కేసు పెట్టడం ద్వారా పోలీసుల మీద దాడి చేశాడు బండిపై నేను చెప్పడం జరిగిందని కాదు. ఇదే కథలో పోలీసులు ఇట్లాంటి వాళ్ళ మీద బండిపై ఎటువంటి దాడి చేయకపోయినా కూడా అభియోగం మోపు కేసు పెట్టారని చెప్పేసి ఆయన తరపున బండిపై తరపు న్యాయవాదులు కూడా చెప్తారు. దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క మెజిస్ట్రేట్ ముందు మీటింగ్ జరిగింది. అయితే ఎస్ఎస్సీ కోర్టుకు సంబంధించి న్యాయవాది సెలవులో ఉండడంతో ఇది కొంత కేసు కొంత ఎక్సైజ్ కోర్టుకు వెళ్తుందని, ఎక్సైజ్ కోర్టుకు సంబంధించి న్యాయవాదిగా ఉన్న వ్యక్తి ఈ కేసును మా పరిధిలో రాదని చెప్పడంతో 14 రోజుల పాటు రిమాండ్ జరిగింది. 333 సెక్షన్ ప్రకారం ఈ కేసుకు సంబంధించి 14 రోజుల పాటు రిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే బండి సంజయ్ని అయితే జైలుకి తరలించారు. కరీంనగర్ జైలుకి తరలించి అలాగే బండి సంజయ్ తరపు ఉన్నటువంటి నా లాయర్ ఏదైతే కోరారో జైలులో బండి సంజయ్కి విషప్రయోగం జరిగే అవకాశం ఉంది. దాంట్లో దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి, దాని మీద ఏర్పాట్లు చేయాలని చెప్పి న్యాయమూర్తిని కోరడం జరిగింది. బండి సంజయ్కి 14 రోజులు రిమాండ్ అలర్ట్ చేసిన తర్వాత ఇదొక వీళ్ళు నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి కూడా పోలీసులకు తెలపడం జరిగింది, జైలు అధికారులకు కూడా తెలపడం జరిగింది. బండి సంజయ్ని ప్రశ్నంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి గారు తెలుపుతుంది. కేవలం ఇది మెజిస్ట్రేట్ ముందు పెట్టిన ధర్మంలో కేసుకు సంబంధించి 333 ఏదైతే ఉందో కేవలం పోలీసుల మీద దాడి, అలాగే కోవిడ్ మీద నిబంధనలు ఉల్లంఘన, రెండు సంబంధించి కేసులు ఒకే నేరం జరిగితే ఒకే కేసు పెట్టాల్సి ఉంటుంది, ఒకే సమయంలో జరిగాయి. కానీ ఇక్కడ 2 కేసులు పెట్టడం ఏంటని చెప్పేసి ఇటు బండి సంజయ్ తరపున ఉన్నటువంటి కార్యలు కూడా వాదించడం జరిగింది. అయినా కూడా రేపు హైకోర్టుకు వెళ్ళి మరొకసారి బండి సంజయ్కి సంబంధించి బెయిల్ పిటిషన్ వేసే అవకాశం అనేది కనపడుతుంది. బండి సంజయ్తో పాటు మరో 4 వ్యక్తులపై కూడా ఇదే తర మీద కేసు 333 పెట్టడంతో వారందరం కూడా ఇక్కడికే అదుపులోకి తీసుకుని వాళ్ళందరూ రిమాండ్ తరలించడానికి కోర్టు నుంచి కూడా భారీ వాహనాలు పెట్టి పోలీసులు అంతా కూడా దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి సిటీలు, ఎస్టీలు, అలాగే 2 బెటాలియన్ సిబ్బందితో మొత్తం సెక్యూరిటీ గా భద్రత కడమ బండి సంజయ్ అయితే కరీంనగర్ జైలుకి తరలించడానికి దాదాపు కరీంనగర్ లో నిన్నటి నుంచి జరుగుతున్న నాటకీయ పట్టణాల మధ్య నిన్న రాత్రి జగన్న కార్యక్రమం దగ్గర నుంచి కూడా బండి సంజయ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం కావచ్చు, మానకొండూరు పోలీస్ స్టేషన్ తరలించడం కావచ్చు. ఆ తర్వాత ఉదయాన్నే 5 గంటల ప్రాంతంలో టీడీసీ సెంటర్ కు తరలించి అక్కడ బండి సంజయ్కి వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఇలా పెట్టడం కావచ్చు. ఇవన్నీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో వర్క్ అయిన తర్వాత, పేపర్ వర్క్ అయిన తర్వాత బండి సంజయ్ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. లంచ్ అవర్ తర్వాత కోర్టుకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపడడం జరిగింది. ఆ తర్వాత నాన్ బెయిలబుల్ కింద ఈ కేసు ఉండడం సెక్షన్ అనేది ఉండడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అయితే రేపు హైకోర్టుకి వెళ్ళి వీళ్ళు బండి సంజయ్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు మరోసారి బెయిల్ పిటిషన్ ఏంటన్నా, దాని తర్వాత రేపు బెయిల్ వస్తుందా లేదా అనేది వెచ్చి కూడా ప్రస్తుత ప్రశ్న కనపడుతుంది. అయితే కరీంనగర్ జిల్లా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ చైర్మన్ కూడా దేశంలో ప్రతిపక్షమైన రోడ్ల మీద చింతన పడుతుంది. జగిత్యాల జిల్లాకు సంబంధించి కేంద్రం జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉన్న సంజయ్ కుమార్ ఇదిని కూడా ముఖ్యమంత్రి బీజేపీ రైట్. థ్యాంక్ యూ రవికిరణ్. నోటీసులు ఇవ్వకుండా బండి సంజయ్పై పోలీసులు కేసులు పెట్టారని అన్నారు సంజయ్ తరపు లాయర్. జైల్లో బండి సంజయ్పై విష ప్రయోగం జరిగే ప్రమాదం ఉందన్నారు.
చేసినప్పుడు అందులో ఓన్లీ 353 సెక్షన్ మాత్రమే ఉన్నది. ఇవాళ మీ దగ్గరికి వచ్చినాకల్లా ఇది 333 సెక్షన్ ఇంక్లూడ్ చేశారు. 333 ఏంటంటే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులను లేదా పోలీసు వాళ్ళను అసాల్ట్ చేసిన దెబ్బలు కొట్టిరు వాళ్ళకి గాయమైంది అనేటువంటిది ఒక సెక్షన్ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అది చాలా తప్పు. దురుద్దేశంతో పోలీసులు సెక్షన్ 41 కింద నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ ఇవ్వకుండా రిమాండ్ చేయడానికి అవకాశం ఉండేటట్టు ఈ 333ని అవాయిడ్ ఇన్కార్పొరేట్ చేసిన దీన్ని మీ యొక్క పవర్స్ను ఉపయోగించి మీకు అధికారం ఉన్నది ఈ కోర్టుకు. దయచేసి మీరు ఈ 333లో వాళ్ళు పెట్టిన మెమోలో ఎక్కడ కూడా అక్యూజ్డ్ నెంబర్ 1 ఎవరైతే బండి సంజయ్ పేరున్నదో పేరే లేదు. ఎవరో కొట్టిండ్రు, ఎవరికో తలిగిందని చాలా వేగ్గా ఉన్నది అది. అందుకొరకు చాలాసేపు మేము ఆర్గ్యుమెంట్ చేసింది ఏంటంటే మీరు ఈ రిమాండ్ రిజెక్ట్ చేయండి. 333 మళ్ళీ కావాలంటే పోలీసులను మంచి ఆసుపత్రి తీసుకురమ్మనండి. ఒకవేళ 333 అయితే ఏ ఆఫీసర్కి దెబ్బ తగిలింది, ఏ డాక్టర్ దగ్గర ఆయనకు ట్రీట్మెంట్ జరిగింది, డాక్టర్ యొక్క మెడికల్ సర్టిఫికెట్ ఏమైనా ఉన్నదా, ఇవన్నీ ఏమీ లేవు. తర్వాత వాళ్ళు అంతకుముందు ఏం రాసిండే, వాళ్ళు లోపల గేట్లు పెట్టుకొని ఉన్నారు, మేము బయట ఉన్నామని రాసినారు. లోపల గేట్లు పెట్టుకొని వాళ్ళుంటే బయట మీరుంటే ఎట్లా కొట్టే అవకాశం వస్తుంది? కాబట్టి ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ అక్యూజర్ నంబర్ 1, ది 333 ఈజ్ నాట్ అట్ ఆల్ అప్లికబుల్ ఫర్ దిస్ అండ్ ది ఆనరబుల్ కోర్ట్ మేబీ ప్లీజ్ టు రిజెక్ట్ ది రిమాండ్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆమె మా వాదనను మన్నించలేదు. తర్వాత ఒకటి మాత్రం ఏంటంటే ఫుడ్ పాయిజన్ చేసి మన జైలు లోపల ఏమైనా చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే నిన్ను అరెస్ట్ చేసినటువంటి మనిషిని నిన్న అక్కడ ఇక్కడ అరెస్ట్ చేసి ఎక్కడో మానగుండూరు పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. మళ్ళీ ఒక రాత్రి పొద్దునట్లేసి అక్కడ పోలీస్ ట్రైనింగ్ క్యాంప్కి తీసుకుపోయారు. ఇదంతా చాలా దుర్మార్గంగా అంటే ఏదో కుట్ర చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఉన్నత స్థాయి ప్రభుత్వం లోపల ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆదేశాలతో ఈయనకు ఈయన ప్రాణ నష్టం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి జైల్లో ఇది ఇంకో ఇదివరకు రెండుసార్లు జరిగింది కాబట్టి ఈసారి ఎప్పుడు ఫుడ్ పెట్టినా కూడా భోజనం పెట్టినప్పుడు ఒక డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ చెక్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆర్డర్స్ మీరు పాస్ చేయాలి జైలు అధికారులకు అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అడ్వకేట్లు హైకోర్టును అవసరమైతే వాళ్ళ సాయంత్రం హౌస్ మోషన్ కానీ లేకపోతే లంచ్ మోషన్ కానీ రేపు మూవ్ చేస్తారు. తర్వాత ఇప్పుడు రిమాండ్ చేసిన తర్వాత మేము ఇక్కడ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేయడం జరుగుతుంది. అదే వెహికల్ ఎవరు ఎదురుగా రావద్దన్నా.